వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక మహా ద్రాక్షాది చూర్ణం అనేది ఒకటి ఉందండి. ఇది చాలా రోగాలకు, ఈ సంతానోత్పత్తి కానీ ఇటువంటి దానిలకు సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోకి ముఖ్యంగా మీకు తెలుసుకోవాలంటే, ఇది ఎలా తయారు చేస్తారు అనేది మీరు తెలుసుకోవాల్సింది. ఇది మీకు మార్కెట్లో కూడా బయట అమ్ముతుంటారు, కానీ అది ఎక్స్పైర్డ్ అయినట్టు ఉంటాయి. అదిగాక వాటిలో అన్నీ దొరికిండవు, కొన్ని ఏదో తయారు చేసి మనకు మోసం చేస్తుంటారు బయట, ఇది ఆ చూర్ణం ఈ చూర్ణం అని చెప్పేసి దాన్ని తెచ్చుకొని తింటుంటారు. అది చాలా వరకు సక్సెస్ కూడా కావు. నేను చెప్పేటువంటిది ఇది ఏంటంటే, పూర్వకాలం ఋషుల నుంచి, నేను గ్రంథాల నుంచి సేకరించిన విషయం ఇది. కాబట్టి మీరు దీన్ని కనుక జాగ్రత్తగా విని అది తయారు చేసుకొని మీరు వాడినట్లయితే కనుక మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఇది చాలా మంచి చూర్ణం అండి. దీనికి ఎలా తయారు చేయాలి, దానిలో ఏమేమి కావాల్సిన పదార్థాలు నేను వివరంగా చెప్తాను నీట్గా. మీరు చాలా చాలా జాగ్రత్తగా వినాలి, విని మీరు తెచ్చుకొని తయారు చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ చూర్ణం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు ద్రాక్ష పండ్లు, దానిమ్మ బెరడు, ఎండిన ఖర్జూరాలు, దాల్చిన చెక్క, యాలుకలు, ఆకుపత్రకం, నాగకేసరాలు, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, తనాక్షలు, కొబ్బరి కురుడి, చందనం, ఎష్టి మధుకం, కర్రకాయలు, సారపప్పు, కురువేరు, వట్టివేరు, జాపత్రి, నీలగుమ్మడు, పల్లేరుకాయలు, బూరుగ జిగురు, దూలగొండి విత్తనాలు, జాజికాయ, తక్కొలాలు, చెంగల్వ కొష్టు, మినుములు, నువ్వులు, వెదురు బియ్యం, ఆవాలు, లొద్దుగ పూలు, తుంగగడ్డలు, నాగబల, జనపగింజలు, జీలకర్ర, నల్ల జీలకర్ర, అజామోదము, మెంతులు, తాలసపత్రి, సైంధవ లవణము, ధనియాలు, గంటు బారంగి, కర్కటాశృంగి, గుంటగలగర ఆకురసం, తెల్ల గలిజేరు, నల్ల జీడిపప్పు, మామిడి జీడి, శతపుష్ట కృష్ణాభ్రక పుష్పం, ఇవన్నీ సమానంగా తీసుకొని వాటి నుంచి వాటినన్నిటినీ బాగా సమానంగా తీసుకోవాలి. అన్నీ సమంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నేను చెప్పాను కదా, మినుములు, నువ్వులు, వాటిని కొంచెం దూరంగా వేయించుకొని వాడితే మంచిది. ఈ వీటినంటిని బాగా దంచి, మెత్తగా దంచాలి. దంచిన తర్వాత పొడి చేసి వాటిని మనము ఏదైనా జల్లడ పట్టి, మెత్తగా పొడి మెత్తగా వచ్చేటప్పుడు జల్లడి పట్టాలి. అది ఒక పల్చని గుడ్డలో కానీ లేదంటే ఏదైనా జల్లెడలో కానీ మనం జల్లర పట్టి చేయాలి. ఈ యొక్క చూర్ణము చాలా వరకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎట్లా అంటే, మనం చాలా వరకు ఈ యొక్క ఎట్లా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను. దీని మెయిన్ ముఖ్యంగా దీన్ని ఎలా వాడాలనేది, ఈ చూర్ణం తయారు చేసుకోవాలి. నేను చెప్పిన ప్రతి ఒక్క వస్తువు కంపల్సరీగా మీరు తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే, చాలా వరకు దొరికేటి ఎలా దొరుకుతాయంటే, ఏదైనా అని ఇప్పుడు కేరళ నుంచి కొందరు మన ఏరియాలో వస్తుంటారు అమ్మడానికి. అవి బయట కూడా పెట్టుకుంటారు అంతా, ఒక ఈ జడిగుంటేనే ఒక పేరు పెట్టేసి చాలా వరకు అన్ని తెచ్చి పెట్టింటారు. వాళ్ళకు కనుక మీరు ఈ లిస్ట్ కనుక ఇస్తే కనుక మొత్తం మీకు అన్నీ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. మీరు బయట వెతకాల్సిన అవసరం కూడా లేదు. వాటినన్నింటినీ మీరు ఇంటికి తెచ్చుకొని
చేసుకోవాలి. మీరు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఎక్కడ దొరుకుతాయో ఏమో మాకెందుకులే అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక మీకు ఈ చూర్ణం తయారు చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి మీరు ఈ బయట ప్రతి ఊర్లో పెడతారు, ఏదో ఒక మూలన ఈ యొక్క ఈ దొరికే సామాన్లన్నీ ఒకచోట పెట్టి అమ్ముతూ ఉంటారు, మళ్ళీ మారుతూ ఉంటారు. అట్లా వాళ్ళు కేరళ నుంచి కష్టపడి తెచ్చింటారు అవన్నీ. మనం వాటిని ఈ లిస్టు కనుక చూపించినట్లయితే మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవి తెచ్చుకొని వాటిని ఎలా చేయాలనేది చేసుకొని తర్వాత వాటిని చూర్ణం చేసుకొని ఈ మహాద్రాక్షాది చూర్ణాన్ని మనం ఎలా వాడాలనేది ముఖ్యంగా చెప్తాను. మళ్ళీ ఈ పత్యం అనేది ఎలా ఉండాలి, ఏం కథ అనేది నేను వివరంగా చెప్తాను. మనము దీనికి ఏం చేయాలంటే పొద్దున ఒక స్పూను, రాత్రి సాయంత్రానికి ఒక స్పూన్ దీన్ని తీసుకోవాలి. బాగా ఎలా తీసుకోవాలంటే ఈ నేతిలో కలిపి కనుక మనం తీసుకొని తీసుకున్న వెంటనే ఒక గ్లాసు వేడి పాలు కనుక తాగినట్లయితే కనుక బాగుంటుంది. ఇలా డైలీ ఒక నెల రోజుల పాటు తీసుకోవాలి. మనకు దీనివల్ల ఏమేమి వ్యాధులకు ఇది నయం చేస్తుంది అనేది ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ రక్తపిత్త వ్యాధి, క్షయవ్యాధి అంటే టీబీ అన్నమాట, టీబీ, అరికాలలో మంట, తెల్ల కుసుమ, తర్వాత ఈ మూత్రం మంట, తర్వాత ఈ యొక్క వాంతులు అధికంగా కావడం, తర్వాత ఈ దగ్గుకు కూడా ఈ చూర్ణం అనేది చాలా ఇంపార్టెంట్. దగ్గు వస్తే కనుక ఈ చూర్ణాన్ని వాడవచ్చు. జ్వరం వచ్చినా కానీ జ్వరాన్ని ఇది వాడుకోవచ్చు. తర్వాత శరీరం అంతా మంట వచ్చి లోపల ఏదైనా అజీర్తి, గ్యాస్, మంట వాటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనకు ఉదర వ్యాధులు అంటే జీర్ణాశయం ప్రాబ్లం వలన వచ్చే వ్యాధులు, లేకుంటే కడుపులో ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ అల్సరు, ఈ యొక్క గ్యాస్ అల్సరు, తర్వాత లోపల ఏదైనా ప్రాబ్లమ్స్, పుండ్లు కానీ చిన్న చిన్న పుండ్లు కానీ వీటిని అన్నింటినీ ఇది హరిస్తుంది. తర్వాత ఈ ముసలితనంలో వచ్చే ముడతలు కానీ ఇటువంటి తగ్గిస్తుంది. శక్తి, బలము అదిగాక బాగా మన శక్తిహీనత తగ్గి బాగా రక్తం అనేది సరఫరా అయ్యి బాగా మంచి యాక్టివ్గా తయారవుతారు. తర్వాత ఈ పాండురోగానికి కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి ఈ మూలశంక వ్యాధి అంటే పైల్స్ అనేది చాలా వరకు అందరికీ బాధ పెట్టే జబ్బు ఇది. ఈ పైల్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత కడుపు ఉబ్బరం, మలబద్ధకము, మూత్రబద్ధకము ఇటువంటి ప్రాబ్లాన్ని కూడా ఇది అవలీలుగా తగ్గిస్తుంది. దురద కూడా తగ్గిస్తుంది. ఇది చాలా కాలం తీసుకుంటున్నట్లయితే కనుక వృద్ధాప్యాన్ని కూడా ఇది తగ్గించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఈ యొక్క స్త్రీలకు ప్రత్యేకమని నేను ఎందుకంటున్నానంటే, ఈ చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు పుట్టి చనిపోతుంటారు. ఎందుకంటే అది ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు పోషక పదార్థం సరిగ్గా తీసుకోకపోవడం వలన, ఇంకొకటి వాళ్ళలో ఏదైనా లోపం, జన్యు లోపం వలన ఈ యొక్క పిల్లలు చనిపోతూ ఉంటారు. ఈ జన్యు లోపము తర్వాత వంశపారపరంగా కొన్ని రావడం, ఇంకొకటి ఈ మేనరికపు వివాహాలు చేసుకునే వాళ్లకు ఇటువంటి అంగవైకల్యం ఉన్న పిల్లలు పుట్టడం కానీ ఏదైనా కానీ చనిపోవడం కానీ అలా జరుగుతుంటుంది. వాళ్ళు గినక అలాంటి ఉన్నవాళ్ళు ఈ యొక్క చూర్ణాన్ని 6 నెలల పాటు తీసుకుంటూ ఈ యొక్క మాంసం తినకుండా ఇంకా ఏదైనా పత్యం ఉండి జాగ్రత్తగా మంచిగా ఒక 6 నెలలు తీసుకున్నట్లయితే కనుక వారికి సంతానం కంపల్సరిగా మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంటారు. ఇంకొకటి గర్భస్రావం ఎక్కువ జరుగుతూ ఎవరికి అయినా కానీ ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టకుంటే వాళ్ళకు పిల్లలు పుడతారు. తర్వాత ఈ గొడ్రాల సమస్య అనేది ఒకటి ఉంటుంది, అటువంటి వాళ్ళకు కూడా కంపల్సరిగా బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరిగా ఇటువంటి చూర్ణాన్ని మీరు తయారు చేసుకొని వాడుకుంటారని అనుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక
నా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ను నొక్కండి. బాయ్, థ్యాంక్ యూ.